నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన నువ్వే నువ్వే ధారావాహికం ముగింపుని వినేసేద్దామండి. కోర్టు హాల్లో ఉన్న త్రినాథరావు పరమశివన్ లేచి ఒడివడిగా నేలవైపుకు అడుగులు వేశారు. చుట్టూ ఉన్న నీలా గార్మెంట్స్ కార్మికులు సంతోషంగా నీలం వచ్చింది అంటూ ఆమె కూర్చున్న వైపుకు పరిగెత్తుకురాసాగారు. సూపర్వైజర్ నీలను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఇవాళ కూడా రోజులాగానే ఉన్నిస వచ్చిందనుకున్నాడు. కౌశిక్ ఏర్పరిచిన ఇద్దరు బాడీగార్డులు అందరినీ దూరంగా నెట్టేస్తున్నారు. తన వైపుకు వస్తున్న వారికి నీల రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప నోరు మెదపలేదు. 3 గంటలప్పుడు న్యాయమూర్తి వచ్చి ఆ వారి ఆసనం మీద కూర్చోగానే నీలను సాక్షిగా బోనులోకి పిలిచారు. గుమస్తా ప్రమాణాలు చేయించాడు ఆమె చేత. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథం వచ్చి నీ పేరు అడిగాడు. నా పేరు నీల, విభీషణరావు గారి కూతుర్ని అంది. నువ్వేనా ఇక్కడ నుండి పారిపోయి కాశీలో తేలింది? అవును. అమ్మా నాన్నలకు ప్రమాదం జరిగినప్పుడు దగ్గర ఉండవలసిన దానివి ఎందుకు అలా వెళ్ళిపోయావు? అడిగాడాయన. ఎవరో ఆగంతకుడు నాకు ఫోన్ చేసి నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి త్వరలో పంపబోతున్నాము అని చెప్పడంతో భయపడి పారిపోయాను అంది. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్, లోకనాథం న్యాయమూర్తి వైపు తిరిగి అన్నాడు చిరునవ్వుతో. ఆమె చెప్పే ఆ ఒక్క మాటతో అది హత్య అనటానికి వీల్లేదు. ఆమె అందుకు గాను సాక్ష్యం చూపించేటంత వరకు దానిని ఆమె అభిప్రాయంగా మాత్రమే స్వీకరించాలి అంటూ సుదర్శనరావు త్వరగా ముందుకొచ్చి అన్నాడు. దాని దగ్గరికే వస్తున్నాను, కాస్త ఓపిక పట్టండి అంటూ ఆమె ముందుకు వెళ్ళి, నీ తల్లిదండ్రుల్ని చంపింది ఎవరో నీకు తెలుసా? అడిగాడు. తెలుసు. ఎవరు? గత కొంతకాలంగా అమ్మకు నాకు నాన్న చెప్తూనే ఉన్నారు తమ్ముడు పంకజ్ తనను చంపుతానంటున్నాడని. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటూనే ఉన్నాడు. ఆపు! ఒక్కసారిగా పంకజ్రావు కోర్టు హాల్ ప్రతిధ్వనించేలా అరిచాడు. అందరూ ఉలిక్కి పడుతూ అతని వైపుకు తిరిగారు. బోను విరిగిపడిపోతుందా అన్నంత ఆవేశంగా ఊగిపోతున్నాడు అతను. దాన్ని రెండు చేతులతో పట్టుకుని ఊపుతూ, చెప్పింది చాలు, ఇంకా ఎవరు ఏమి చెప్పనక్కర్లేదు. ఈ మాట విని విని నాకు పిచ్చెక్కిపోతుంది. నేనెవరిని చంపలేదు. కానీ ఆ చావులు వెనక నీ హస్తం ఉన్నదని అందరూ అంటున్నారు కదా, అంతమంది చెప్పేది అబద్ధమేన అంటావా? అవును, అబద్ధం. ఒంటరైన నేను నిర్దోషినని ఎంత మొత్తుకుంటేనేం? అందరూ దోషినని కల్పించి చెప్తున్నప్పుడు నా మాటకు విలువెక్కడుంటుంది? పాలిపోయిన మొహాన్ని వంచుకుంటూ అన్నాడు ఆవేదనతో. సుదర్శనరావు ఒడివడిగా అతని ముందుకొచ్చాడు. నాకు తెలుసు నీలోని ఆవేశమే ఇన్ననర్థాలకు మూలమని. ప్రశాంతంగా ఆలోచించుకుని చెప్పు, సమయం కావాలంటే తీసుకో, ఈరోజు కాకపోతే రేపు అన్నాడు అతడి చేతి మీద చేయి వేస్తూ. దుష్టశక్తులు నన్ను చుట్టుముట్టినప్పుడు ఏ రోజైనా నాకొకటే అన్నాడు పంకజరావు. ఏమా దుష్టశక్తులు? లోకనాథం ముందుకొచ్చాడు. ముఖ్యమైన సమాచారం ఏదో దొరకబోతున్నదన్నంత ఆత్రంగా. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నిజాలు బయటికి రావాలి. అంతేగాని నేను చెయ్యలేదు అని ఎంతగా అరిచినా నీకు లాభం చేయకూడదు అన్నాడు. నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవటానికి చాలా కారణాలున్నాయి. నా ఆవేశం, నా నోటి దురుసుతనం, నా స్నేహితులు, అన్నింటికి మించి నా తల్లిదండ్రులు అన్నాడు. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దం ఏర్పడింది. చేతిలో డబ్బులు లేకపోయినా అహాన్ని కోరికల్ని చంపుకోలేకపోవటం, ఇవన్నీ దుర్గుణాలే. అయినా నేను మా అన్నయ్యను వదినను చంపలేదు అనేది నిజం. పెంచిన తల్లే నేను నిర్దోషిని అని నలుగురిలో ధైర్యంగా చెప్పలేకపోయిందంటే నేనెంత హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నానో అర్థమవుతోంది. శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు సుదర్శనరావు ముందుకొస్తూ. యువర్ ఆనర్, ఇప్పుడు అతని మానసిక స్థితి అస్థిమితంగా ఉంది. కేసును వాయిదా వేయవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు వినయంగా. వేడి మీద ఉన్నప్పుడే కావలసిన విషయాన్ని తేలిగ్గా రాబట్టవచ్చు అనేది లోకనాథం అనుభవం. యువర్ ఆనర్, అతడు చెప్పదలుచుకున్నది చెప్పనివ్వండి. దోషి నిజాలు చెప్పడానికి ముందుకొచ్చినప్పుడు డిఫెన్స్ లాయర్ గారు అడ్డుపట్టం దేనికి అన్నాడు. ఎస్ ప్రొసీడ్ అన్నారు న్యాయమూర్తి. ఫ్యాక్టరీలో నాకు న్యాయంగా రావాల్సిన భాగాన్ని అన్నయ్య ఇవ్వనన్నప్పుడు నేను ఆవేశంతో చంపేస్తాను అన్నమాట నిజమే. చేతిలో డబ్బులు అల్లల్లాడుతున్నప్పుడు పొందిన ఆ గుణాన్ని డబ్బులు లేనప్పుడు త్యజించలేకపోగా పెంచుకున్నాను.
చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి. వాటి ద్వారా నీ హక్కులను పొందగలిగే అవకాశం ఉన్నప్పుడు బెదిరింపులతో సాధించదేంటి? హంతకుడు అనే ముద్ర వేయించుకోవటం తప్పు. సుదర్శనరావు పంకజరావు వంక ఇబ్బందిగా చూస్తున్నాడు. ఆ రాత్రి వారు మరణించినప్పుడు నువ్వెక్కడున్నావు? చెప్పాను కదా, హోటల్లో పార్టీ దాదాపు పూర్తవుతూ ఉండగా మా స్నేహితుడు సినిమాకు వెళ్దామని ఫోన్ చేయటంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ సినిమా నచ్చక మధ్యలోనే అతడితో పాటు అతని ఇంటికి వెళ్ళి మద్యం తాగాను. తర్వాత అక్కడే పడుకొని నిద్రపోయాను. అతడు రెండు చేతులతో ముఖాన్ని ముడుచుకున్నాడు. అబద్ధం, అబద్ధం! విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఎవరో అరిచారు. నేను చంపలేదు, కనీసం చంపేటందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరు నా గురించి ఏమనుకున్నా అదే నిజం. పంకజరావు ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుని రెండు చేతులు జోడించి అన్నాడు. న్యాయమూర్తి తదేకంగా అతన్నే చూస్తున్నాడు. ఎట్లాగైనా డబ్బు సంపాదించి అవసరాలు తీర్చుకోవాలనే తపన మనసులో పాతుకుపోవటానికి బీజం ఎప్పుడు పడింది, ఎక్కడ పడింది? కారకులు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కటి వెలుగులోకి రావటం మొదలుపెట్టింది. అవేమిటో చెప్పు, న్యాయమూర్తి ఆసక్తిగా అడిగాడు. పిల్లలు చెడిపోవటానికి మూల కారణం తల్లిదండ్రులు, వారి దగ్గర ఉన్న డబ్బే, వారు చూపే అతి ప్రేమ గారాభమే. నాకు 10 రూపాయలు కావాలి అంటే మా నాన్న మురిసిపోతూ 20 ఇచ్చేవాడు. మా అమ్మ నన్ను పక్కకు తీసుకువెళ్ళి మీ నాన్న ఒట్టి పిసినారిగా అవుతున్నాడ్రా అంటూ మరొక 20 రూపాయలు ఇచ్చేది. నేను తప్పు చేశానంటూ ఎవరైనా చెప్పినా నన్ను సమర్థిస్తూ వాళ్ళను తిట్టి పంపించేవారే కానీ నేను అలాంటి పనులు చెయ్యకూడదురా అని నన్ను నివారించేవారు కాదు. అవే ఈ రోజున నన్ను నలుగురిలో ఇంత హీనస్థితికి దిగజార్చాయి. బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు నా చేతిలో గలగలలాడే డబ్బులు చూసి రకరకాల స్నేహితులు దగ్గరయ్యారు, దురలవాట్లు దగ్గరయ్యాయి. తల్లిదండ్రులకు కూడా అందనంత పెద్దవాడినై వాళ్ళు ఏడవటం కూడా నిరుపయోగం అన్నట్లుగా తయారయ్యాను. తాగుడు, డ్రగ్స్ నన్ను సంపూర్ణంగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో చేరే సమయానికి మిత్రుల ప్రోద్బలంతో బయట స్త్రీలతో సుఖాన్ని పొందటం కూడా ప్రారంభించాను. కోర్టు హాల్లో ఉన్న అందరూ ఊపిరి బిగబట్టుకుని ఆ మాటలు వింటున్నారు. అలాంటి వాటికి నేను ప్రారంభ దశలో ఉండగానే అమ్మ నాన్న ఏరికోరి ఓ బంగారు పిచ్చుకను భార్యగా చేసి సుఖించమన్నారు. నలువైపులా చూశాడు. తన వలన నరకం అనుభవించిన తన భార్య కనపడుతుందేమో అన్నట్లుగా. అది నా జీవితం. ఈనాడు నేను అందరి దృష్టిలో ఏ హత్య చెయ్యకపోయినా హంతకుడిగా ముద్రపడటానికి మరొక ముఖ్య కారణం వ్యాపారంలో ఓ వెలుగు వెలుగు దీవాలా తీసిన పెంచిన తల్లిదండ్రులైతే, రెండోది అట్టడుగు నుండి పైకొచ్చి నేను ఈర్ష్యపడేలా వెలిగిపోతున్న నా సొంత అన్నయ్య మీద ఈర్ష్య. నేల చూపులు చూస్తూ అన్నాడు పంకజరావు. సుదర్శనరావు అతడి వంక ఇబ్బందిగా చూస్తున్నాడు. వీటన్నిటికీ తోడు నా జీవితంలో ఎన్నో సుఖాలు పొందాలని ప్రవేశించిన నా భార్యను పుట్టింటి నుండి ఇంకా డబ్బు పట్టుకురమ్మనమని హింసించాను. మాట వినకపోతే కాల్చిన సిగరెట్తో ఒళ్ళంతా వాతలు పెట్టాను. నా జీవితంలో నేను ఏదైనా నేరం చేశాను అంటే అదే. నా బాధ పడలేక ఆమె నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది. నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నానే కానీ అంతకుమించి నేను మరే నేరము చెయ్యలేదు, ఎవరిని చంపలేదు. పంకజరావు ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ రెండు చేతులు జోడించి అన్నాడు. పంకజరావు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ కేసును వచ్చే శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నాను అంటూ న్యాయమూర్తి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. మరుక్షణంలోనే నీల లేచి వడివడిగా బయటకొచ్చి కారులో ఆమె బాడీగార్డులతో సహా ఎక్కటం, కారు అతివేగంగా ముందుకు దూసుకుపోవటం జరిగిపోయింది. పరమశివన్ త్రినాథరావులైతే ఏం చేయాలో తెలియనట్లుగా వెళ్ళిపోతున్న కారు వంక చూస్తూ ఉండిపోయారు. రాత్రి 7 గంటల సమయం అప్పుడు కౌశిక్ ఫోన్ చేశాడు ప్రశాంత్కి. ఎప్పుడు వెళ్తున్నారు హైదరాబాద్కి అని అడిగాడు. ఈ రాత్రికే వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్ దొరకలేదు, రేపు సాయంత్రం ఫ్లైట్కు దొరికింది చెప్పాడు. అయితే ఓ పని చేయండి, రేపు ఉదయం 10 గంటలకు నా ఆఫీస్కు నీలం తీసుకురండి. భార్గవ్ ఎప్పుడొచ్చినా నా దగ్గరకు రాకుండా వెళ్ళడు. 9:30కు నా కారు మీ హోటల్కు వస్తుంది అన్నాడు. మర్నాడు ప్రశాంత్, నీల కౌశిక్ ఆఫీస్కు వెళ్ళిన 10 నిమిషాల్లోనే త్రినాథరావు, పరమశివన్ కూడా వచ్చారు అక్కడికి. వారికి ప్రశాంత్ను పరిచయం చేసింది నీల. రాత్రి ఇంటికి వస్తామనుకున్నాను అన్నాడు త్రినాథరావు. నువ్వు వచ్చావని తెలిసి అత్తయ్య చాముండి ఎంతగానో సంతోషించారు అన్నాడు. వస్తాను మామయ్య అంది. కౌశిక్ నోరు విప్పాడు. నిన్న సాయంత్రం 6 గంటలప్పుడు పంకజ్ను నేను జైల్లో కలిశాను అన్నాడు. అందరూ విస్మయంగా చూశారు.
తను హత్య చేయనప్పుడు ప్రతి మనిషి తనను హంతకుడుగా చూడటం భరించలేకనే తన గతాన్ని న్యాయమూర్తి ముందు తెరిచిన పుస్తకంలా పరిచానన్నాడు. తల్లే తనను నమ్మటం లేదు. వారందరి నడుమ హీనమైన బ్రతుకు బ్రతికేదానికంటే తన గతమేమిటో చెప్పి శిక్ష విధిస్తే జైలు గోడల నడుమ ప్రశాంతంగా కొత్త జీవితంలో కాలు పెట్టచ్చు అనే ఆశతోనే అన్నీ చెప్పానన్నాడు. నేరం రుజువు కాలేదంటూ శిక్ష విధించకుండా విడిచిపెట్టినా ఇక ఇక్కడ ఉండకుండా ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళి తన శేష జీవితాన్ని గడుపుతానన్నాడు. అతడి మాటలు వింటుంటే నాకు కూడా జాలేసింది చెప్తున్నాడు కౌశిక్. అయితే యాక్సిడెంట్ జరగటం యాదృచ్ఛికమా? పరమశివన్ ఉత్సుకతతో ముందుకు వంగాడు. నో, అది ఖచ్చితంగా హత్యే. కాని పక్షంలో నన్ను కూడా అమ్మా నాన్నల దగ్గరికే పంపుతానంటూ ఎవరైనా ఎందుకు ఫోన్ చేస్తారు? వారణాసిలో రౌడీలు నన్నెందుకు వెంటాడతారు? నేల విసురుగా అడిగింది. నాకు అందిన సమాచారం ప్రకారం కాశీలను చూసి భయపడిన రౌడీలు నీకోసం వచ్చినవారు కాదు. వాళ్ళు మరెవరి కోసమో వెతుకుతున్నారు. కానీ భయంలో ఉన్న నువ్వు వాళ్ళు నీకోసమే వచ్చినట్టుగా భ్రమపడ్డావు. మరి నన్ను భయపడుతూ ఫోన్ చేసింది కూడా మరొకరికి చేయబోయి నాకు చేశారంటారా? అసహనంగా అడిగింది నీల. ఆ ఫోన్ చేసింది పంకజ్ స్నేహితుడు హేమసుందర్. పంకజ్ చేతిలో డబ్బులు లేనప్పుడు అలా అన్నయ్యను చంపుతానని అనటం అతనికి తెలుసు. యాక్సిడెంట్ అయ్యి అన్నయ్య వదిన మరణించారని తెలియగానే ఇక నీలా గార్మెంట్స్ మీద తన స్నేహితుడికి పూర్తి ఆధిపత్యం రావాలి అంటే అడ్డంకిగా మిగిలింది నువ్వే. దానిలో భాగంగానే ఆ ఫోన్ కాల్. పంకజ్కు ఆ ఆస్తి మీద పూర్తి ఆధిపత్యం వస్తేనే తన చేతిలో డబ్బులాడేది. చిన్నగా ఆ కంపెనీలో తాను చేరి వీలైనంత వరకు కొల్లగొట్టచ్చు. ఆ తర్వాత అనుకోకుండా మరెవరో కూడా తమ హస్తాన్ని అతడికి అండగా అందించారు. అది ఎవరా అనేది తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నావు అన్నాడు కౌశిక్. ఇప్పుడు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి ఉండాల్సింది. అది కూడా కేసు పూర్తయ్యేలోగా జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, పంకజ్కు పరమశివన్ గారి మీద చాలా కాలంగా కోపం ఉంది. దానికి తోడు త్రినాథరావు గారు ఫిర్యాదు చేసి తనను అరెస్టు చేయించడంతో వారిద్దరూ కలిసి అన్నయ్య ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని అపోహలో పడ్డాడు అన్నాడు. అవును, నువ్వు బుర్ఖ వేసుకుని కోర్టుకెందుకు రావాల్సి వచ్చింది? అడిగాడు త్రినాథరావు నీలను. నా సలహానే అది. అక్కడ ఏమైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే ఆమె బయటకు రాకుండా ఉంటుందని అలా వెళ్ళమన్నాను. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ముందు కొద్ది రోజులు ఆమె స్నేహితురాలు ఉన్నీసాని పంపింది కౌశిక్ చెప్పాడు. మరొక పావుగంట అవి ఇవి మాట్లాడుకుని కౌశిక్ దగ్గర సెలవు తీసుకుంటూ అందరూ లేచారు. 3 గంటల సమయంలో వాచ్మెన్ వచ్చి మీకోసం ఎవరో వచ్చారమ్మగారు అన్నాడు నీలతో. అప్పటికే మనిషిని పంపి హోటల్లోని 2 గదులు ఖాళీ చేసి వాళ్ల సూట్ కేసులు శివగిరికి తెప్పించింది. ఎవరా తన కోసం వచ్చింది అన్నట్లుగా నేల బయటకొచ్చింది. వరండాలో ప్రమోద్ నిలబడి ఉన్నాడు. ఆమెను చూస్తూనే మొత్తానికి అందరినీ టెన్షన్లో పెట్టావు నేల అన్నాడు చొరవగా ముందుకొస్తూ. అతడి మాట వినిపించుకోకుండానే ఇప్పుడు దేనికొచ్చావు ఇక్కడికి అంది విసిరుగా. ఆ కంఠానికి కించిత్ ఆశ్చర్యంగా చూశాడు ఆమెను. ఏం చేయమంటావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోతివి. ఎక్కడున్నావో తెలియదు. ఈరోజు పేపర్లో నిన్ను నువ్వు కోర్టుకు వచ్చినట్లుగా రాసింది. అందుకే ఇంటి దగ్గర దొరుకుతావని వచ్చాను చెప్పాడు అతను. నీల కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుంది. అతడిని లోపలికి ఆహ్వానించలేదు, కనీసం కూర్చోమని కూడా అనలేదు. చూడు ప్రమోద్, ప్రేమించిన స్త్రీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని ప్రేమికుడు ఆమెకు ఎప్పటికీ భర్త కాలేడు, కనీసం స్నేహితుడు కూడా కాలేడు. ఇంకెప్పుడు నా గురించి ఆలోచించొద్దు, నాతో మాట్లాడటానికి ప్రయత్నించొద్దు. ఇవి నేను గుండె లోతుల్లో నుంచి చెప్తున్న మాటలు. నా మనసు నీ ప్రవర్తనతో ఛిద్రమయ్యింది. వెంటనే నా ఎదుటి నుండి నువ్వు వెళ్ళిపోతే నేను సంతోషిస్తాను. గిరుక్కును వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది నీల. 3 అవుతూ ఉండగా ప్రశాంత్ బయలుదేరాడు ఎయిర్పోర్ట్కి. నీల బయలుదేరింది. మీరెందుకండి? కారుంది, డ్రైవర్ ఉన్నాడు. నేను వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు. పర్వాలేదు, మాట్లాడుకుంటూ వెళ్దాము. అపరిచితురాలను నిర్లక్ష్యం చేయకుండా శ్రమ తీసుకుని ఎంతో సాయం చేశారు. మీకు వీడ్కోలు చెప్పడానికి రావటం నాకు ఆనందాన్ని కలిగిస్తుందే కానీ శ్రమ కలిగించదు. అతడితో పాటు కారులో వెనక కూర్చుంది. 10 నిమిషాల వరకు ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలు వారివి. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. MBA చేసిన మా పిన్నిని నీలా గార్మెంట్స్లో పార్ట్నర్గా చేస్తే జీవితంలో ఎంతగానో దగాపడ్డ ఆమె గతాన్ని మర్చిపోగలుగుతుంది అనేది నా ఆశ.
అంది ఆమె. అతడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నాడు, చాలా మంచి ఆలోచన మీది, మంచి వాళ్ళకే అలాంటి ఆలోచనలు వస్తాయి, అభినందనలు, హృదయపూర్వకంగా చెప్పాడు. థ్యాంక్ యూ. నన్ను హైదరాబాద్ ఎప్పుడు రమ్మనమంటారు? నీల అతని వంక ఆత్మీయంగా చూస్తూ అడిగింది. ఆశ్చర్యంగా చూశాడు ఆమెను. కావ్యను నాకు పరిచయం చేస్తానన్నారు, చెయ్యనే లేదు అంది అతడి చూపుల్ని పట్టించుకోకుండా. సమయం ఎక్కడ దొరికింది? మీరెప్పుడు టెన్షన్లోనే ఉన్నారు. మీ వివాహం ఎప్పుడు? వివాహం అంటూ జరిగితే మా అమ్మ సంవత్సరీకాల తర్వాతనే. అప్పటిదాకా కావ్య ఆగేలా లేదు, అమెరికా వెళ్ళిపోతానంటూ నన్ను బెదిరిస్తున్నది చెప్పాడు. ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా పక్కపక్కా నవ్వుతున్నాడు. నీల కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. మీరు కావ్య సెల్ నెంబర్ నాకు ఇవ్వగలరా అడిగింది నీల. పరిచయం లేకుండా ఏం మాట్లాడతారు? మాణిక్యాన్ని వదిలి మంచు బొమ్మల కోసం తాపత్రయపడవద్దని హెచ్చరిస్తాను అంది. కొద్ది క్షణాల మౌనంగా ఉన్న తర్వాత, అమ్మను పోగొట్టుకున్నాను, నాన్నను పోగొట్టుకున్నాను, ఆ బాధకు ఉపశమనంగా ఓ మంచి మనసున్న మనిషిని స్నేహితుడిగా పొందటం నాకు ఎంతో తృప్తినిస్తోంది. ఆసుపత్రిలో ఐసీయూ గదిలో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న అనంతమూర్తి బెడ్ దగ్గర సీనియర్ డాక్టర్తో సహా మరొక ఇద్దరు డాక్టర్లు నిలబడి ఉన్నారు. అరవింద్ వాళ్ళని ఆత్రంగా చూస్తున్నది. వారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నదమ్మా, ఒక్కొక్క అవయవము శక్తిని కోల్పోతున్నది, సీనియర్ డాక్టర్ అన్నాడు అరవింద్తో. అయినా మా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము చెప్పాడు. తర్వాత 10 నిమిషాల్లోనే వాళ్లల్లో వాళ్ళు చర్చించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో అరవింద దిగులుగా తండ్రి చేతిని పట్టుకుంది. ఆయన నీళ్లు నిండిన కళ్ళు తెరిచి కూతురు వంక చూశాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నేను ఘోరమైన నేరం చేశానమ్మా అన్నాడు నీరసంగా. మాట లోతైన నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది. నా వివాహం నువ్వు చేసిన నేరం కాదు నాన్న, ఏ జన్మలోనో చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష అది. దాని గురించి ఇప్పుడు ఆలోచించొద్దు, మంచినీళ్ళు తాగుతావా? ముందుకు వంగి అడిగింది. వద్దు. ఆయన కొద్ది క్షణాలు ఆగాడు కూతురు ముఖంలోకి చూస్తూ. విభీషణరావు దంపతులని ఎవరూ చంపలేదమ్మా, వాళ్ళు ప్రమాదంలోనే మరణించారు. కాలు కింద పెడితే ఎక్కడ కందుతుందో అన్నంతగా మా అరచేతుల్లో నడిపించి పెంచిన నిన్ను ఆ దౌర్భాగ్యుడి ఒళ్ళంతా వాతలతో హింసించటాన్ని భరించలేకపోయాం అమ్మా నేను. అందుకే అతడు పొగరుతో మాట్లాడిన మాటల్ని ఆసరాగా తీసుకుని అతడే చంపించాడు అన్నట్లుగా నాకు చేతనైనంతగా నలుగురిలో ప్రచారం చేయించాను. డబ్బుకు బానిసైన అతడి స్నేహితుడు హేమసుందర్ ద్వారానే. నేను చేసింది ఒక విధంగా అన్యాయమే అవ్వచ్చు కానీ నేరంగా భావించటం లేదు. ఆయన రొప్పుతూ మాట్లాడలేకపోయాడు. అరవింద కళ్ళ ముందు భర్త చూపిన నరకం కదలాడగా, నువ్వు అలా చేశావని నేనేం బాధపడలేదు నాన్న, అతడు శిక్ష అనుభవించదగిన మనిషే అంది. అయినా ఇంట్లో నుంచి కదలలేని వాడు, అదంతా ఎలా చేశావు నాన్న? నా వ్యాపారం అంతా ఫోనుల మీదే కదమ్మా, ఒక్కటి గుర్తుంచుకో, శిక్ష పడి దాన్ని అనుభవించిన తర్వాత జ్ఞానోదయమై అతను నీ దగ్గరకు వస్తే దూరం చేసుకోబోకు అంటూనే ఉన్నాడు. కళ్ళు మూతలు పడిపోయాయి. పిలిచినా పలకలేనంతగా మగతలకు జారిపోయాడు. హడావుడి పడుతూ అక్కడే మరొక పేషెంట్ను చూస్తున్న డాక్టర్లను పెద్దగా పిలిచింది అరవింద. సరిగ్గా 4 రోజుల తర్వాత జైలు పెద్ద గేటుకున్న చిన్న గేట్లో నుంచి లోపలకు తల వంచుకొని కాలిపెట్టాడు పంకజరావు. అతడి మీద హత్యానేరం రుజువు కాకపోయినా దోషి ఒక్కడే నిర్దోషి అని చెప్పుకోవటం, పలువురు దృష్టిలో అతడు నేరస్తునే అవటంతో 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చాడు న్యాయమూర్తి. అంతకు మించి అతడి గతపు దౌర్భాగ్యపు పనులు కూడా ఆ నిర్ణయానికి దోహదం చేశాయి. పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చారు. అతడి స్నేహితుడు హేమసుందర్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. సుదర్శనరావు అప్పీలకు వెళ్దామన్నా పంకజ సంగీకరించలేదు. జైలర్ అతడి వంకే చూస్తూ, ఏం నేరం చేసొచ్చావు అడిగాడు. నేనే నేరము చేయలేదు చెప్పాడు పంకజరావు. జైలర్ పెద్దగా నవ్వాడు. సేమ్ డైలాగ్, నేరస్తులంతా ఎప్పుడు ఒకే మాట మీద నిలబడతారు. ఓకే, ఎవరి ఆనందం వారిది, ఏం చదివావు? బీటెక్ 3వ సంవత్సరంలో డిస్కంటిన్యూ చేశాను. ఎందుకని? డబ్బు సమస్య.
నీకు ఇష్టమైన సబ్జెక్ట్? మ్యాథ్స్, చెప్పాడు పంకజరావు. జైలర్ అసిస్టెంట్ పెద్ద బౌండ్ బుక్ తెచ్చి పంకజరావు ముందు పెట్టాడు. కానిస్టేబుల్స్ ఇచ్చిన కాగితాల్లోని వివరాలను ఆ పుస్తకంలో రాసి అతడి సంతకం కోసం. వెరీ గుడ్. లోపల ఖైదీలకు మ్యాథ్స్ చెప్పేందుకు ఇంతవరకు ఎవరూ దొరకలేదు, నీ సేవలు ఉపయోగించుకోవచ్చన్నమాట అన్నాడు జైలర్ నవ్వుతూ. పంకజరావు నిర్వికారంగా ఆయన వంక చూశాడు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.